మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి కానీ వాటి గురించి అంతగా పట్టించుకోము కానీ వాటిలో కొన్ని వస్తువులు మన జీవితానికి భవిష్యత్తుకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి నిమ్మకాయతో చేసే పరిహారాలు చాలా ప్రభావవంతమైనవి మన జీవితానికి ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది శాస్త్రం ప్రకారం నిమ్మకాయతో ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరకుతుందట నిమ్మకాయకు సంబంధించి నియమాలు నివారణలను సరిగ్గా పాటించినట్లయితే మన జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం కలుగుతుంది అని పండితులు అంటున్నారు మరి నిమ్మకాయతో ఏ పరిహారం చేస్తే అదృష్టం కలిసొస్తుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనపైనా మన ఇంటిపైన చెడు దృష్టి తొలగించడంలో నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది అలాగే ధనలాభం కోసం కూడా నిమ్మకాయను వాడుతుంటారు ఇది మన ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది మీరు కష్టపడి పని చేసినా కూడా మీకు డబ్బు సమస్యలు ఉంటే ఒక నిమ్మకాయను తీసుకుని నిమ్మకాయ మీద నాలుగు లవంగాలు గుచ్చి హనుమాన్ ఆలయానికి తీసుకెళ్లి హనుమంతుడికి సమర్పించండి తరువాత హనుమాన్ చాలీసా పఠించండి ఈ పరిహారం చేస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుంది నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి అయిన పార్వతిదేవికి చాలా ఇష్టం నిమ్మకాయలతో చేసిన దండను పార్వతీదేవి మెడలో వేస్తే మీ జీవితం అంతా ఆనందంగా ఉంటుంది ఒక నిమ్మకాయను తీసుకుని దానిమీద పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి మీ పూజ గదిలో దేవుని దగ్గర ఉంచి పూజ చేయండి తరువాత ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో ఉంచి మీ బీరువాలో పెట్టండి ఇలా చేస్తే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంది అలాగే ప్రతి మంగవారం ఒక నిమ్మకాయను తీసుకొచ్చి మీ పూజ గదిలో ఉంచి దానిమీద అక్షింతలు వేస్తూ మీ కోరికను మనసులో తలుచుకుంటూ దేవునికి నమస్కరించండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక వెంటనే నెరవేరుతుంది ప్రతి శుక్రవారం మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి తరువాత మీ గడపకు రెండు పక్కల పసుపు కుంకుమ అద్దిన నిమ్మకాయ బద్దను పెట్టండి ఇలా చేస్తే పచ్చగా ఉన్న గడపని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరిసంపదలను తీసుకువస్తుంది చాలా మందికి ఏ పని చేసినా కలిసి రాదు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఉంటూ ఉంటాయి అలాంటి వారు ఒక గాజు గిన్నెలో రాళ్ల ఉప్పు వేసి దానిమీద ఒక నిమ్మకాయను ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా పోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో ఏ సమస్యలు ఉండవు అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు ఏదైనా ఒక వారంలో నిమ్మకాయ దీపం పెట్టి దేవునికి పూజ చేయండి ఇలా చేస్తే దైవానుగ్రహం మీపై ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉంటుంది మీ ఇంట్లో తులసి చెట్టు ఉంటే తులసి చెట్టు దగ్గర ఒక నిమ్మకాయను ఉంచండి ఇలా చేస్తే మీపై లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఒక గాజు గ్లాసు తీసుకొని అందులో కొన్ని నీళ్లు పసుపు కుంకుమ వేసి ఒక నిమ్మకాయను వేయండి దీనిని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచండి ఇలా చేస్తే మీ సమస్యలు అన్నీ తొలుగుతాయి మీ ఇంట్లో తరచుగా డబ్బు నష్టంతో బాధపడుతున్నట్లయితే నిమ్మకాయను మీ ఇంటికి నాలుగు మూలల్లో ఏడుసార్లు తిప్పండి తరువాత ఆ నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కోసి నాలుగు దిక్కులలో నిమ్మకాయ ముక్కను వేయండి ఇలా చేస్తే మీపై చెడు దృష్టిపోతుంది తద్వారా మీ ఇంట్లో ఉన్న ఆర్థిక కష్టాలు అన్నీ తొలగిపోతాయి వాస్తుశాస్త్రం ప్రకారం నిమ్మ చెట్టు ఉన్న ఇంట్లో సంతోషం సౌభాగ్యం వెల్లివిరుస్తుందట పర్యావరణంలో ప్రసారం అయ్యే నెగిటివ్ ఎనర్జీని తీసుకుని పాజిటివ్ ఎనర్జీని విడుదల చేస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది వారానికి రెండుసార్లు స్నానం చేసే నీటిలో ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవు మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే విభేదాలు తొలగిపోవాలంటే పడకగదిలో ఒక మూల రాళ్ల ఉప్పును నింపిన బౌలును పెట్టి వారానికి ఓసారి ఆ ఉప్పును మార్చుతూ ఉంటే సరిపోతుంది మీరు చేస్తున్న వ్యాపారంలో అధిక లాభాలు రావాలంటే ఆదివారం రోజు ఐదు నిమ్మకాయలను అడ్డంగా కోసి వాటిలో కొన్ని నల్ల మిరియాలు కొన్ని ఆవాలు వేసి మీ కార్యాలయంలో ఉంచండి మరుసటి రోజు ఉదయం ఈ వస్తువులన్నీ తీసుకుని ఏకాంత ప్రదేశంలో వేయండి ఇలా చేస్తే మీ వ్యాపారంలో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి అందులో బాగా పండిన నిమ్మకాయను వేసి మీ ఇంటి ఈశాన్యం మూలలో ఉంచండి ఇలా చేస్తే మీకు డబ్బు సమస్యలు ఉండవు ఇంట్లో నగదు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది మీ ఇంటికి డబ్బు చేరుతుంది ఖర్చు తగ్గుతుంది పరిశ్రమలో మంచి లాభాలు ఉంటాయి శనివారం నాడు ఒక నిమ్మకాయను తీసుకుని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి దిష్టి తీయండి ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవు మీ ఇంటి ప్రధాన ద్వారంకి పూజించిన నిమ్మకాయలు కట్టడం వల్ల ఇంట్లో వాస్తు దోషం తగ్గుతుంది తద్వారా ఆనందం శ్రేయస్సు లభిస్తుంది నిలిచిపోయిన పనులు త్వరగా పూర్తి కావాలంటే ఇంటి యజమానికి నిమ్మకాయతో ఏడుసార్లు తిప్పి దిష్టి తీసి రెండు ముక్కలుగా కట్ చేసి విసిరేయండి నిమ్మకాయపై నాలుగు లవంగాలు వేసి ఓం శ్రీ హనుమంతే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ పరిహారంతో మీపై ఉన్న చెడు పోతుంది మీ పనులు త్వరగా పూర్తవుతాయి నరదృష్టి పోవాలంటే నిమ్మకాయకు పచ్చిమిర్చితో మీ ఇంటి ముందు వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంట్లోని ప్రతికూల శక్తులను గ్రహిస్తుంది మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి కొరత ఉండదు మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయాన్నే ముందుగా మీ అరచేతులను చూడటం అలవాటు చేసుకోండి అలాగే లక్ష్మీదేవిని మనసులోనే ధ్యానం చేసుకోండి ఇలా చేయడం వల్ల సరస్వతి మాత లక్ష్మీదేవి ఇద్దరూ ప్రసన్నం అవుతారు వారి ఆశీర్వాదాలు లభిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు తరచూ ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉంటే తమలపాకును ఇంటి ప్రధాన ద్వారంపై ప్రతిరోజూ వేలాడదీయడం ప్రారంభించండి ఇలా చేయడం వల్ల ఇంటిలోని ప్రతికూలత శక్తులు తొలగిపోయి సానుకూల శక్తి కుటుంబంలో నివసిస్తుందని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి